ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఎహెచ్కేలు గ్రంథము 37:14. సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయులు దేవుని తెలుసుకునేందుకు ఆయన తన ఆత్మను వారిలో ఉంచి వారి దేశములో వారిని నివసింపజేసేదనని ఆయన ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చువాడని వారు తెలుసుకొందురని ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడు వారిలో తన ఆత్మను ఉంచి వారిని బ్రతికించువాడై ఉన్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకునేందుకు అతనికి సహాయపడేది దేవుని ఆత్మనే. దేవుని ఆత్మ ద్వారానే మనము ఆయనను తెలుసుకోగలము. దేవుడు తన ఆత్మను మనలో ఉంచి మనలను బ్రతికిస్తూ ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుటకు చాలినవాడై ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయినదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విరవవలెను అని. ప్రియులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని. ప్రియులారా, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరమును ముసుకులైన ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. అపొస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుణ్ణి గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగులేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయిననూ సరే, మరి ఏ గింజ అయిననూ సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశవస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును.
బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అని. సహోదరి సహోదరులారా, మనం ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నాము. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మన విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోషం మనకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మనకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మన కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు. కాబట్టి మన మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు వారమై ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆత్మను మాయందుంచి నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ విషయముల మీద మనస్సుంచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీతి ప్రవర్తన గలవారమై మేల్కొని పాపము చేయకుండా మా మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.